నమ సర్వేభ్య. ఇప్పుడు స్వభావోక్తి అనేటువంటి పేరు కలిగిన మరొక అర్థాలంకారాన్ని పరిశీలిద్దాం. స్వభావోక్తి అంటే ఒక వస్తువు యొక్క స్వభావాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణించడం అని మన స్వరంగా చెప్పవచ్చు. ఇది అలంకారమే కాదని కొంతమంది వాదించారు. ఎందుకంటే ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే అది అలంకారం ఎందుకు అవుతుంది అని వారి ఉద్దేశం. మరి కొంతమంది దీన్ని అలంకారంగా అంగీకరించారు. ఎందుకంటే ఒక వస్తువును ఉన్నదున్నట్లుగా వర్ణించడం వల్ల ఒక విధమైనటువంటి సౌందర్యం మనం పొందగలుగుతున్నాం కాబట్టి అది కూడా అలంకారం అన్నారు. ఎందుకంటే సౌందర్యం అలంకార అనే నియమం ఈ స్వభావక్తి కూడా వర్తిస్తుంది కాబట్టి ఇది కూడా అలంకారమే అని చెప్పారు. మొత్తం మీద స్వభావక్తిని కూడా అలంకారంగా పరిగణించారు. ఈ అలంకార యొక్క లక్షణాన్ని లాక్షణికులు ఎలా వివరించారు చూడండి. స్వభావోక్తి స్వభావస్య జాత్యాదిష్టస్య వర్ణనం. జాతి ఆది గుణం మొదలైనటువంటి వాటిల్లో ఉండేటువంటి స్వభావస్య స్వభావమును వర్ణనం వర్ణించుట స్వభావోక్తి అనేటువంటి అలంకారం అవుతుంది. అంటే ఒక జాతి యొక్క లేదా ఒక గుణం యొక్క లక్షణాలని ఉన్నట్లుగా వర్ణించడానికి స్వభావం. ఇక్కడ ఉదాహరణగా లేళ్లను వర్ణిస్తున్నాడు కవి. ఎలా వర్ణిస్తున్నాడు చూడండి. కురంగై ఉత్తరంగాక్షై స్తబ్దకర్ణై ఉదీక్షితం. ఉత్తరంగాక్షై అంటే చంచలమైనటువంటి చూపులు కలిగినటువంటి, స్తబ్దకర్ణై రిక్కించినటువంటి చెవులు కలిగినటువంటి కురంగై లేళ్ల చేత ఈక్షితం చూడబడింది. అంటే లేళ్ళు చూస్తున్నాయి. ఎలా చూస్తున్నాయి? చంచలమైనటువంటి నేత్రాలతోటి, రిక్కించినటువంటి చెవులతోటి చూస్తున్నాయి. చెవులు రిక్కిస్తాయి. ఈ విధంగా ఒక లేళ్ల యొక్క సౌందర్యోపేతమైనటువంటి చూపులు వర్ణింపబడ్డాయి కాబట్టి, అది ఉన్నదోట్లుగా వర్ణింపబడ్డాయి కాబట్టి ఇది స్వభావోక్తి అనేటువంటి అలంకారానికి ఉదాహరణ. ఈ అలంకారానికి మనకు ఉదాహరణ ఉంది, దాన్ని పరిశీలిద్దాం. ఇది కాళిదాసు మహాకవి కలిగిన అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు వేటకే వెళ్ళి ఒక లేడిని తరుగుతున్నాడు. అది భయంతో పరిగెడుతుంది. ఆ లేడి యొక్క పరుగును ఎంత అద్భుతంగా వర్ణించడం చూడండి. ఇది స్వభావోక్తికి ఒక గొప్ప ఉదాహరణ. ముందుగా శ్లోకాన్ని పరిశీలిద్దాం. గ్రీవాభంగాభిరామం ముహురను పతతి స్యందనే బద్ధ దృష్టి పశ్చార్ధేన ప్రవిష్ట శరపతన భియా భూయసా పూర్వకాయం దర్భై అర్ధావరీఢై శ్రమ వివృత ముఖభ్రంశిభిః కీర్ణవర్త్మ పశ్య ఉదగ్రపృతత్వాత్ వియతి బహుతరం శ్లోకముర్యాం ప్రయాతి. దీని యొక్క మొత్తం తాత్పర్యాన్ని మనం తెలుసుకుంటాం. గ్రీవాభంగాభిరామం, అది మెడని త్రిప్పడం చేత చాలా అందంగా ఉంది. అంటే వెనకాల రథం తరుముకొస్తుంది కాబట్టి అది మెడ తిప్పుతుంది, చాలా అందంగా తిప్పుతుంది. ముహురను పతతి స్యందనే బద్ధ దృష్టి, మాటి మాటికి తనను తరుముకొచ్చేటువంటి ఆ రథమునందు దృష్టి కలిగిందండి. రథం తరుముకొస్తుంది కాబట్టి ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడం కోసం అది వెనక్కి మాటి మాటికి చూస్తాం. పశ్యార్థేన ప్రవిష్ట శరపతన భియ భూయసా పూర్వకాయం. అంటే టీచర్ ఒక విద్యార్థిని
కొట్టడానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఆ విద్యార్థి ఇలా నడు తిప్పుతాడో, అదేవిధంగా తనకు బాణం ఎక్కడ తగులుతుందో అని ఆ వెనక శరీర భాగాన్ని ముందు శరీర భాగానికి తోసేస్తూ ఉంటాడు. అంటే వెనక భాగాన్ని ముందు భాగాలకు చొప్పించేస్తాం. పశ్యార్ధేన ప్రవిష్ట శరపతన భియ భూయస పూర్వకాయం. ఇక అంతవరకు అది గడ్డి తింటుంది, ఎప్పుడైతే రథం తరుముకు వస్తుందో దాన్ని భయపడి పారిపోతుంది. అందువల్ల దర్భైరర్ధ వలిఢై శ్రమ వివృత ముఖ భ్రంసి బిహ్కిర్ణవర్త్మ. అది సగం సగం తింది, ఇంకా నోట్లో కొన్ని పరకలు ఉండిపోయాయి. ఇక ఆయాసించేది పరిగెట్టడం చేత నోరు తెరుచుకుంటూ పరిగెడుతుంది. అందువల్ల ఆ గడ్డి తినగా మిగిలినటువంటి నోట్లో ఉన్న గడ్డి ఇటువంటి జారిపోతుంది, ఇటువంటి వెదజల్లబడ్డాయి. దర్భైరర్ధావలీఢై శ్రమ వివృత ముఖ భ్రంశిభి కిర్ణవర్త్మ. ఆ నోటి నుండి వెదజల్లబడినటువంటి గడ్డి చేత మార్గం అంతా నిండిపోయింది. పశ్య ఉదగ్ర పులుతత్వాత్తు విహితి బహుతరం శ్లోకముర్యాం ప్రయాతి. దుష్యంతుడు చూపిస్తున్నాడు సారథికి ఉదగ్ర పులుతత్వాత్, అది ఎక్కువ ఎత్తుగా గంతు వేస్తున్నాడు పరిగెత్తడం చేత, గంతులు వేస్తూ పరిగెట్టడం చేత భయంతో. విహితి బహుతరం ఆకాశంలో ఎక్కువ దూరం, శ్లోకముర్యాం ప్రయాతి నేల మీద తక్కువ దూరం పరిగెడుతుందట, అంటే పరుగంత ఆకాశంలోనే ఎక్కువ. ఈ విధంగా గంతులు వేస్తూ పరిగెట్టడం చేత ఆకాశాల్లో ఎక్కువ దూరం, భూమి మీద తక్కువ దూరం కలిగినది ప్రయాతి పరిగెడుతున్నది. ఈ విధంగా ఒక లేడీ యొక్క పరుగును చాలా అందంగా కవి అంటే కాళిదాసులో వర్ణించడం జరిగింది. ఇది స్వభావోచ్చలంకారానికి చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ. గ్రీవాభంగాభిరామం ముహురను పతతి స్యందనే బద్ధదృష్టి పశ్యార్ధేన ప్రవిష్ట శరపతన భియ భూయసా పూర్వకాయం దర్భైరర్ధ వలీఢై శ్రమ వివృత ముఖ భ్రంసిభి కిర్ణవర్త్మ పశ్య ఉదగ్ర పృతత్వాత్తు వియతి బహుతరం శ్లోకముర్యాం ప్రయాతి. ఈ విధంగా ఒక వస్తువు యొక్క కానీ లేదా ఒక జంతువు యొక్క కానీ ఒక వ్యక్తి యొక్క కానీ స్వభావాన్ని ఉన్నదున్నట్లుగా మనం ఎక్కడైతే వర్ణిస్తామో దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. నమస్కారం.